హాయ్ హలో నమస్తే. మనం చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ టాక్స్ని, చాలా ఎంతూసాయిస్టిక్గా ఉండేటువంటి విషయాలని, చాలా ఇన్స్పైరింగ్ పాయింట్స్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు టాక్లో ఒక చిన్న స్పెషల్ అండి. ఓ సినిమాలో ఉండే ఓ పాట నుంచి ఇన్స్పిరేషన్ని మాట్లాడదాం. నిజంగా అండి, ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి చాలా సినిమాలను నాకు నచ్చిన ఒక చక్కనైన చిత్రం ఏంటంటే ఆకాశమే నీ హద్దురా. అసలు టైటిలే చూడండి, ద స్కై ఈజ్ యువర్ లిమిట్. ఎక్కడుంది ఆకాశం? అంత పెద్ద లిమిట్ని మనం పెట్టుకోగలిగినప్పుడు, అదే అంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, స్మాల్ ఎయిమ్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్పేసి. దాన్ని మనం పాజిటివ్గా ఇంకో రకంగా చెప్పుకుంటే, ఆకాశమే నీ హద్దు అంటే ఆకాశం ఎంత ఉందో అంతవరకు నువ్వు వెళ్ళవచ్చు. యూ కెన్ ఫ్లై ఇట్ టిల్ ద స్టార్స్, అక్కటి వరకు మనం ఎగరవచ్చు. ఆకాశం ఎంత ఉందో అంతవరకు నువ్వు వెళ్ళవచ్చు. యూ కెన్ ఫ్లై ఇట్ టిల్ ద స్టార్స్, అక్కటి వరకు మనం ఎగరవచ్చు. అంత ఒక ఎనర్జీ మన యూత్లో ఉంటే, దాన్ని ఒక చిత్రంగా, ఒక చక్కనైన స్క్రీన్ ప్లేగా, అది కూడా రియల్ లైఫ్ ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీస్తే, అందులో ఓ పాట నిజంగా నన్ను కదిలించిన పాట. ఈరోజు ఆ పాట నుంచి మనము కొన్ని మంచి పాయింట్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం, మన యువత కోసం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హ్యూమన్ బాడీ, శరీరాన్ని కనుక మనం తీసుకుంటే సెంటర్లో మనకు సోల్ ఉంటుందంట, నడిగుండెల్లో నిప్పు ఉందంట, అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట, ఎప్పటికీ అది మండుతూనే ఉంటుంది. అంటే నిరంతరం ఎనర్జీ ప్రొడ్యూసర్. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ కంప్లీట్ ఎనర్జీ ప్రొడ్యూసర్, కంటిన్యూస్ ఎనర్జీ ప్రొడ్యూసర్. మనం నిద్రపోతున్నప్పుడు ఆ సోల్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, లేకపోతే మనం చనిపోయినట్టే లెక్క. అంటే చూడండి, నడిగుండెల్లో నిప్పుంది, మండించు దాన్ని, ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని. యు వాంట్ టు మేక్ యువర్ టుమారో వెరీ బ్రైట్ఫుల్, కలర్ఫుల్, ఎంజాయబుల్. మరి ఈరోజు దానికి మనం ఆ కఠోర శ్రమ, పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కదా. మరి ఈరోజు ఉన్నటువంటి ఈ నిమిషాన్ని, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఇన్స్పైర్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, రియల్గా ఆ సమయానికి, ఆ నిమిషానికి, ఆ సందర్భానికి, ఆ సిచ్యువేషన్కి మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, మనం చేయవలసిన పని ఏంటనేటువంటి స్ట్రాంగ్ డిజైర్తో, ఛాలెంజ్తో, ఆపర్చునిటీస్తో చేస్తే మజా ఫుల్గా ఉంటుంది, రేపటి రోజు ఆనందంగా ఉంటుంది అన్న చిన్న విషయాన్ని యువత గుర్తించుకోవాలి అనే ఈ చక్కనైన సందేశాన్ని పాటలో మొదటి రెండు లైన్లలో అందించడం జరిగింది. మన జర్నీ ఆఫ్ సక్సెస్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో హర్డిల్స్ వస్తూ ఉంటాయి, రావాలి కూడా. అవే మనల్ని షేప్ చేసేది. అది వచ్చే ప్రక్రియలో మనం వాటిని ఎదుర్కోవాలి కదా. అవన్నీ మన ఛాలెంజెస్ కదా. ఆ ఛాలెంజెస్ని గెలుచుకున్నవాడే కదా ఛాలెంజర్గా నిలబడగలుగుతాడు, ఛాంపియన్ అవుతాడు అని చెప్పేటువంటి చక్కనైన రెండు లైన్లు రాస్తారు. ఎంత మంచి మాటలు చూడండి. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్ని, ఎదురు విదాలి చేరాలి నీ లక్ష్యాన్ని చేరే వరకు అని చెప్పేసి చెప్తారు. అసలు నాకు ఈ రెండు లైన్లు చాలా చక్కగా నచ్చినాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోసెస్, అండ్ మోర్ ఓవర్ మనల్ని ఎవరూ స్వాగతించరు. గెలీలియోని స్వాగతించలేదు, అలెగ్జాండర్ని స్వాగతించలేదు, హిట్లర్ని స్వాగతించలేదు, అంబేద్కర్ని స్వాగతించలేదు, ఏపీజే అబ్దుల్ కలాంని స్వాగతించలేదు, ఎందరినూ స్వాగతించలేదు. అందరూ కూడా మహనీయులయ్యారు. ఎలా అయ్యారు, ఎలా అయ్యారనే దానికి ఒక చక్కనైన మాటగా చెప్తాడు ఈ పాటలో. చూడండి, ఒడ్డున నిలబడి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెడ్డ జనాలు, రత్నంలాను నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోర్లు, ముక్క చెక్కలుగా విరిచేయి నీకు ఎదురు పడిన చిక్కులన్నీ అని చెప్తాడు. అసలు చూడండి ఎంత చక్కనైన మీనింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రయాణంలో మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు అందరూ సహకరిస్తే బాగుంటుందని మనం తపిస్తాం. మనం గమనించేది ఏంటంటే, ఒకడు ముందుకు పోతుంటే మిగతా వాడి టెండెన్సిటీ ఎలా ఉంటుందంటే, మన కాళ్ళు పట్టుకొని మనల్ని లాగుతూ, అవసరమైన చోటల్లా స్పీడ్ బ్రేకర్లను వేస్తూ, మన జర్నీకి చాలా కష్టాలని అందించాలని ప్రయత్నం చేసే వాళ్ళే ఉంటారు. ఉండాలి, నిజానికి వాళ్ళు ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. అలా ఉన్నవాడు ఒకరోజు బాధపడతాడు, ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లేవాడు మనతో పాటు కలిసి ముందుకు వస్తాడు. అది ఇంపార్టెంట్. దాన్ని అందించేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఈ నాలుగు లైన్లలో అందించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది మనకు రావాలి అంటే అది నువ్వు రా నీకు ఉన్నానని పిలవదు. ఎప్పుడు కూడా సక్సెస్ అలా మనల్ని పిలవదు. దాన్ని చెప్తాడు ఆ మాట. ఎలా చెప్తాడు,
ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి? నీకు మరి మిగతా వాళ్లకు తేడా ఎట్లా తెలియాలి? నువ్వు కష్టపడుతున్నావు అన్న విషయము కష్టపడిన వాడికి, కష్టపడేవాడికి, సక్సెస్ అయ్యేవాడికి, సక్సెస్ అవుతున్నవాడికి, సక్సెస్ గురించి పట్టించుకోని వాడికి తేడా అయితే డిఫరెన్స్ తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఒక కథ ఉండాలి. చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి. అంటే నువ్వు కష్టపడితే వచ్చేటువంటి ఆ చెమట సువాసనలై పరిమళమలై నిన్ను చేరుకోవాలి ఒక రోజుకి. అందుకే మన పెద్దలు ఎప్పుడన్నా చెప్తా అంటారు, రానా ఇప్పుడు కష్టపడండి రా తర్వాత సుఖపడతారు రా అంటారు. మనం వినం, యువత అంతా మనం వినం కదా పెద్దలు చెప్పే మాటలు. అలా వినకపోబట్టి మనందరం కూడా చక్కనైన డైరెక్షన్లో పోకోకుండా ఎగేనిస్ట్ డైరెక్షన్స్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. చూడండి, ఒక్క పాట మనిషిని కదిలించగలిగే సామర్థ్యం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అది గమనిస్తాం. ఇలాంటి పాటల్ని తెలుసుకుందాం, ఇలాంటి పాటల్ని విందాం, మోటివేట్ అవుదాం, ఇన్స్పైర్ అవుదాం. అసలు డ్రీమ్, ఏపీజే అబ్దుల్ కలాం అంటారు, డోంట్ హ్యావ్ ఏ స్మాల్ ఎయిమ్. మన కలలు పెద్దవిగా ఉండాలి, డ్రీమ్ బిగ్ అని చెప్తారు. దాన్ని ఎంత చక్కగా రాస్తారో చూడండి ఇక్కడ. కన్ను చిన్నగా ఉందంటూ చిన్న కలలు కంటావా? లేనిపోని పేదరికంతో వాటికి గిరిగీస్తావా అంటాడు. అంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టే వ్యక్తి చాలా గొప్ప స్థాయికి వెళ్ళలేదా? న్యూస్ పేపర్లు వేసేటువంటి వ్యక్తి ఇంకా స్థాయికి, అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళలేదా? మీరే చెప్పండి. టీ అమ్ముకుంటున్న ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళలేదా? కష్టపడాలి, ఇష్టపడాలి, నమ్మాలి, సాధించగలుగుతాం. వదలకూడదు సాధించే వరకు. ఏదైనా ఇలాంటి మంచి విషయాలు చెప్పుకునేటప్పుడు, వినేటప్పుడు కొంతమంది అనుకుంటా అంటారు, ఇవన్నీ చెప్పుకోవడానికి, వినడానికి, చూడడానికి వెళ్ళేసారని. అతను చేస్తే కదా. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి విషయాల పట్ల, మంచి అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకునే దాని పట్ల, మంచి అనేటువంటి విషయాలని, సృజనాత్మకత అనేటువంటి, క్రియేటివిటీ అనేటువంటి కాన్సెప్ట్ని, డిటర్మినేషన్ని, హార్డ్ వర్క్ని చివరిదాకా మనతో పెట్టుకోగలిగితే సక్సెస్ను అడగకుండా నీ వెంట వస్తుంది, మన వెంట ఉంటుంది. ప్రమాదం ఉందని చెప్పేసి వదిలిపెడుతూ ఉంటే ఎట్లా? అసలు ప్రమాదంలోకి దిగితే కదా అది ఎలా ఉంటుందో తెలిసేదని. అసలు నువ్వు ప్రయత్నం అనేది చేయకోకుండా ఊరికే ఒక మాట అంటే ఎలా? ప్రయత్నం చేస్తే కదా విజయం నీ వైపుకు వచ్చేది అనే విషయాన్ని ఒక్కసారి ఓ యువత దయచేసి, మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ థింక్ ఇన్ దిస్ డైరెక్షన్. మనందరికీ ఓ చక్కనైన డ్రీమ్, మనందరికీ ఓ చక్కనైనటువంటి సక్సెస్ కావాలి అంటే, మనందరం ఒక ఎంజాయ్మెంట్లో ఉండాలంటే, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మంచి విషయాల పట్ల, మంచి అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకునే దాని పట్ల, సృజనాత్మకత అనేటువంటి, క్రియేటివిటీ అనేటువంటి కాన్సెప్ట్ని, డిటర్మినేషన్ని, హార్డ్ వర్క్ని చివరిదాకా మనతో పెట్టుకోగలిగితే సక్సెస్ను అడగకుండా నీ వెంట వస్తుంది, మన వెంట ఉంటుంది. మట్టిలోకి వెళ్ళిపోయావో మళ్ళీ పుట్టి వస్తామా? ఉన్న ఈ ఒక్క జీవితమే మరి ఊరికనే వదిలేస్తామా? మనసుంది మలిచేందుకు నింగిలోనే అడుగేసేయి, నీదైన మార్పుగా నేడే సరికొత్త చరితగా రాసేసేయి అని చెప్పేసి చెప్తారు. సో ఈ జీవితం ఎంతో ఉత్కృష్టమైనటువంటి జీవితం, ఎంతో ఉత్తమమైనటువంటి జీవితం, మానవ జన్మ మనకు దొరికింది ఒక ఆపర్చునిటీగా, ఒక అదృష్టంగా. మరి దీన్ని ఊరికనే వదిలేస్తామా? పుట్టినాము ఏదో ఒక రోజు మట్టిలోకి పోతామని వదిలేసుకుందామా? లేకపోతే మనల్ని మనం నిర్మించుకోవటానికి ఈ జీవితాన్ని ఒక అవకాశంగా తీసుకొని, ఆదర్శంగా, అద్భుతంగా, ఇన్నోవేటివ్తో, క్రియేటివ్ స్కిల్స్తో, మన గురించి మనం తెలుసుకొని, మన డ్రీమ్స్ని తెలుసుకొని, మన గమ్యాన్ని గమనించుకుంటూ, మన ప్రయత్నాన్ని ప్రయత్నంతో నిరంతర ప్రయత్నంతో చేస్తూ, నేర్చుకోవడంతో, తెలుసుకోవడంతో, మలుచుకోవడంతో, నిర్మించుకోవడంతో మనల్ని మనం ఒక విజయ సారథులుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి పాట ఈ పాట. ఆకాశమే నీ హద్దురా, గుర్తుపెట్టుకోవో యువత, ఆకాశమే నీ హద్దురా. హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్, వర్క్ ఫర్ ఇట్, అచీవ్ ఇట్, బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.